నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల టీ ట్వంటీ పోటీల్లో పాల్గొనే భారత జట్టును ఆల్ ఇండియా మహిళల సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది పదిహేను మంది సభ్యులు గల జట్టు వివరాలను సోమవారం వెల్లడించారు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని జట్టులో అమ్మాయి ఆంధ్రప్రదేశ్కు చెందిన సబ్బినేని మేఘనకు చోటు దక్కింది ఈ జట్టుకు స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంది బర్మింగ్హామ్లో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జరిగే కామన్వెల్త్తో భారత్ గ్రూప్ ఏలో బరిలో నిలిచింది ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఆగస్టు మూడవ తేదీల్లో వరుసగా ఆస్ట్రేలియా పాకిస్తాన్ బాబర్డోస్ జట్లతో పోటీ పడుతోంది ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాక రెండు గ్రూపుల్లోనూ టాప్ టూలో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి సెమీస్ మ్యాచ్లు ఆగస్ట్ ఆరున జరుగుతాయి సెమీస్లో విజేతగా నిలిచిన జట్లు ఆగస్ట్ ఏడున పసిడి పథకం కోసం ఓడిన జట్లు అదే రోజు కాంస్య పథకం కోసం పోటీ పడతాయి మహిళల క్రికెట్కు మరింత ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో గతేడాది నవంబర్లో ఐసీసీ ఈసీబీ సంయుక్తంగా సమర్పించిన బిడ్ను పరిశీలించి సిజిఎఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్కు చోటు దక్కింది మహిళల క్రికెట్ను మరో స్థాయికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో బర్మింగ్హామ్ కామన్వెల్త్లో అవకాశం ఇచ్చాం బాలికలు మహిళల సాధికారత క్రికెట్ను మరింత అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని సిజిఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది ఇది మహిళా క్రికెట్ అభివృద్ధి కావడానికి మహిళా సాధికారత సాధనకు లభించిన గొప్ప అవకాశం అని ఐసీసీ ట్వీట్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కౌలలాంపూర్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్కు చోటు దక్కింది ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది తర్వాత మరెప్పుడూ కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ భాగం కాలేదు